ఇచ్చారు సినిమా. లేదు లేదు పవన్ కళ్యాణ్ పోలిన ఒక యాక్టర్ ఉన్నారు సినిమా. ఇంకా మార్చాయి కదా ఇల్లు రిలీజ్, ఇంకేంటి మార్చేది, అయిపోయింది అది అయిపోయింది. అది జనసేన కాదండి, మన మనసేన, వేరే పార్టీ, అది ఫిక్షనల్ పార్టీ. సినిమాలో పవన్ కళ్యాణ్ పోలిన ఒక వ్యక్తి మనసేన అని పార్టీ పెడతారు, దాని గురించి. పవన్ కళ్యాణ్కి జనసేనకి సంబంధం లేదు. ఇప్పుడే చెప్పాను కదండి, నేను పవన్ కళ్యాణ్ పోలిన ఒక వ్యక్తి మనసేన అని ఒక పార్టీ పెడతాడు, సో దానికి పవన్ కళ్యాణ్కి జనసేనకి సంబంధం లేదు. మీ మీద ఒట్టే చెప్తున్నా, చెప్పండి. రిఫరెన్స్ లేకుండా మీరు మనసేనని పెట్టరు టైటిల్లో ఈ పాత్రలన్నీ కలిసి లేకపోతే? ఆఫ్ కోర్స్ అది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జరగనిది ఊహించి ఒక ఫ్యూచర్ లాగా తీసినప్పుడు ఫేవరబుల్గా అనిపించడానికి మీనింగ్ లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా మీరు మెజర్ చేసేది జరిగిన దానికి ఎవరు కరెక్టు ఎవరు రాంగ్ అని, జరగిన దాని గురించి మీరు ఫేవరబుల్ ఎలాదిస్తారు? ఇది మోస్ట్లీ ఇట్స్ పొలిటికల్ సెటర్ అండి, ఉండొచ్చు కానీ అవి అవి కూడా ఇట్ ఈస్ నాట్ టు బి టేకెన్ సీరియస్లీ. కానీ ఇది మాత్రం చెప్తున్నా మీకు, మనసేన అనేది వేరు, దానికి సంబంధం లేదు జనసేనకి. అది మీ మీద ఒట్టేసి చెప్తున్నా, మీరు అడిగారు కాబట్టి, మీ మీకు అంత కన్సర్న్ ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అరే కరెక్ట్ కాదు, అరే మీరు అంత సీరియస్గా తీసుకోవద్దండి. అరే కానీ ఇప్పుడు నేను ఏం ఆన్సర్ చెప్పినా మీరు ఇన్ఫర్ చేసి మీరు చేస్తున్నారు కదా, ఇప్పుడు కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రిజెంబ్లెన్స్ ఉన్న ఒక యాక్టర్ ఉన్నారు సినిమాలో, కానీ చంద్రబాబు నాయుడు గారిని రిజెంబ్లెన్స్ చేయాల్సిన ఉద్దేశం నాకు లేదు అని చెప్తే మీరు ఏమంటారు దానికి? అందులో పక్కతో ఏంటండి, దట్ ఈస్ ఇన్ ద మూడో అది మాకు నచ్చేది కాబట్టి సినిమా మేము తీసాం.